హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యలోనే ఒక న్యూస్ తెలుస్తోంది, మరి పోలీసులు నకిలీ జీరా తయారు చేసే ముఠాని పట్టుకుంది. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కల్తీ, తాగే నీటిలో కల్తీ, తినే తిండిలో కల్తీ, మరి ఎక్కడ చూసినా పూర్తిగా కల్తీమయమైపోయింది ప్రపంచం. జనాభా పెరిగి, అవసరాలు పెరిగి, ప్రజల్ని మోసం చేయడం మొదలుపెట్టారు కొందరు. అలా పోలీసులు ఇక్కడ ఒక జీరా కంపెనీ వారిని పట్టుకున్నారు. మరి వారు కల్తీ జీరాను తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఈ కంపెనీ నుండి ఇంచుమించు 20,000 కిలోల నకిలీ జీరా, 855 కిలోల పచ్చి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ జీలకర్ర కోసం చీపుర్లో నుండి వచ్చే పదార్థాలు మరియు రాతి పౌడర్ని మిక్స్ చేసి వీరు నకిలీ జీరా తయారు చేస్తున్నారు. అసలు విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ గ్యాంగ్ ముందుగా షాజహాపూర్లో ఫ్యాక్టరీ నడుపుతోంది, కానీ మరింత డబ్బు సంపాదించాలి అన్న నెపంతో మరొక ఫ్యాక్టరీ తెరిచారు. ఈ జీరాని ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో వీటిని అమ్మేవారు. ఈ కంపెనీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు మరి పోలీసులు. ఈ నిందితులను జలాలాబాద్ షాజాపూర్ ఉత్తరప్రదేశ్ నివాసి హరినివాస్ ద్వారా జరిగిందని, ఈయనకి ఈ ప్రదేశంలో నకిలీ జీరా తయారు చేసిన ఫ్యాక్టరీ ఉన్నట్లు తెలిసింది. ప్రవీణ్ అనే వ్యక్తి ఈ విషయాన్ని అధికారులకు తెలిపాడు. సోమవారం ఈ విషయం గురించి తెలిసి వెంటనే సంబంధిత అధికారులతో ఘటనాస్థలానికి చేరుకున్నారు పోలీసులు. అక్కడ నకిలీ జీరా తయారు చేస్తున్న వారిని పట్టేసుకున్నారు. 450 వరకు చీపుర్ల ద్వారా తీసిన పదార్థాన్ని మరియు చాలా వరకు తయారు చేసి ఉంచిన నకిలీ జీరాని స్వాధీనం చేసుకున్నారు. 350 కిలోల రాతి మిశ్రమాన్ని చూశారు. చీపురు వేస్ట్ని కూడా ఇందులో కలుపుతున్నారు. ఈ అందరి ముందు జలాలాబాద్లో నకిలీ జీరా తయారు చేసేవారు, ఈ ప్రదేశంలో ఉండేవారు, చాలా వరకు నకిలీ సరుకు తయారు చేస్తుంటారు అని తెలిపారు. అక్కడ అధికంగా డబ్బులు సంపాదించడం కోసం అందరూ ఈ విధంగా నకిలీ జీరా తయారు చేసే పనుల్లో పడ్డారు. హరినందన్ ద్వారా ఈ కంపెనీ నడుస్తున్నట్లు, అయితే ఇతనే ఈ జీరాని కూడా తయారు చేయించి అందరికీ సరఫరా చేస్తున్నట్లు కూడా మరో విషయం తెలిసింది. అయితే ముందుగా పూల జాడకట్ట, అంటే పూల చీపురు నుండి పొడిని కలెక్ట్ చేసి బెల్లం వేడి చేసి క్షీరాన్ని తయారు చేస్తారు. ఇందులో చీపురు నుండి తీసిన మిశ్రమాన్ని కలుపుతూ ఆ తర్వాత ఇందులో రాతి పౌడర్ యాడ్ చేస్తారు. మరి ఆ తర్వాత దీన్ని జీరాగా మిషన్ ద్వారా చేస్తారు. ఈ విషయం తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. కొంత భాగం నిజమైన జీరా ఉంటే అందులో 300 వంతులు నకిలీ జీరా ఉంటుంది. మరి ఈ జీరా గురించి తెలిసి దీన్ని పరీక్షిస్తున్నారు. ఈ విధంగా ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయన్న విషయాన్ని పోలీసులు ఆరాధిస్తున్నారు. చూశారు కదా, ఏదైనా కొనే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించాలి, పరీక్షించాలి, ఆ తర్వాతే కొనాల్సిన పరిస్థితి వస్తుంది. లేకపోతే చీపురు కట్టతో తయారు చేసిన నకిలీ జీరా తినాల్సి వస్తుంది. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.